దాదాపు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న వారసత్వపు కట్టడమైన చార్మినార్ పైన ఉన్న మసీదులో ప్రార్థన చేయడం కోసం నమాజ్ చేయడానికి సంబంధించిన అనుమతి కావాలంటూ ఈ రషీద్ ఖాన్ అనే ఒక కార్యకర్త సంతకాల సేకరణ మొదలుపెట్టాడు ఈ సంతకళా సేకరణ కార్యక్రమం మొదలుపెట్టిన రషీద్ ఖాన్ కాంగ్రెస్ కార్యకర్త ఈ కాంగ్రెస్ కార్యకర్తకు ఇప్పుడు చార్మినార్ పైన ఒక మసీదు ఉన్నట్టు ఆ మసీదులో ప్రార్థన చేయాలని ఎందుకు గుర్తుకొచ్చిందో మనకు తెలియదు అదొక ఇది ఒక విచిత్రమైన సంఘటనగా మనకు కనిపిస్తుంది అంటే నిజానికి చాలా ఏళ్ల క్రితమే దాదాపు ఇరవై మూడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే చార్మినార్ పైన టాప్లో మసీదు లాంటి మసీదు ఏదైతే ఉంటుందో చిన్నది అక్కడ నమాజు చదివేవాళ్ళు అని చెప్తుంటారు బట్టిగా చార్మినార్ పక్కనే ఒక పెద్ద మసీదు ఉన్న సంగతి అందరికీ తెలుసు మక్కా మసీదు అక్కడ జనరల్గా ప్రార్థనలు జరుగుతుంటాయి మనందరికీ తెలుసు చాలా చాలా పాపులర్ మసీద్ కూడా సో ఇప్పుడు ఇక్కడ ఈ రషీద్ ఖాన్ అనే కార్యకర్త ఆయన ఆలోచన ఏమిటో ఆయన మానసిక పరిస్థితి ఏమిటో మనకు తెలియదు సరే ఏదో చేశాడు ఇంకా దానిపైన అసలే బీజేపీ నాయకులకు ముఖ్యంగా ఉన్మాదులకు కావలసినంత ఆహారం దొరికింది వాళ్ళు అవురు అంటున్నారు ఎప్పుడెప్పుడు ఇటువంటిది ఒక తిండి దొరుకుతుందా అనే దానిపైన వాళ్ళు కాల్చుకుని ఉన్నారు సరిగ్గా రషీద్ ఖాన్ అనే కార్యకర్త ఈ రకమైన కార్యక్రమాన్ని చేపట్టాడు ఇంకా దీనిపైన అసలు ఒక ఒకవైపు ఈ ఇది ఇది ఒక ఎపిసోడ్ అయితే దీనిపైన కామెంట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు భాగ్యలక్ష్మి టెంపుల్ పైన చేయి వేస్తే ఆ చేయిని అక్కడికక్కడ నరికి పారేస్తామని ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నాడు అసలు భాగ్యలక్ష్మి టెంపుల్ పైన చేయి వేస్తామని రషీద్ ఖాన్ అనలేదు రషీద్ ఖాన్ తరపున పోనీ అతను కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటే ఆ కాంగ్రెస్ కార్యకర్త తరపున మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు రషీద్ ఖాన్ అనే వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త అయినా కాకపోయినా అతను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఈ రకమైన ధోరణి సరైనది కాదనేది అందరి అందరికి తెలిసిన విషయం ఎందుకంటే ఇది ఆర్కే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఈ వరసత్వ కట్టడం ఉంది సరే చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి టెంపుల్ ఉన్న సంగతి కూడా మళ్ళీ మనం మర్చిపోవద్దు మనం మర్చిపోతే కూడా గుర్తు చేయడానికి బండి సంజయ్ రాజాసింగ్ లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు అందువల్ల మనం అది మర్చిపోవడానికి వీల్లేదు సరే భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయడం లేదు లేదా ఎవరు ఆ టెంపుల్ ప్రాధాన్యాన్ని కూడా విస్మరించడం లేదు భాగ్యలక్ష్మి టెంపుల్ ఎక్కడ మర్చిపోతున్నారో అని పదే పదే గుర్తు చేయడానికి బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు మనం ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం వీడియోలో కానీ పత్రికల్లో కానీ ఆయన తన ప్రజాసంగ్రామ యాత్ర వన్ అంటే మొదటి షెడ్యూల్ ప్రోగ్రామ్ని అక్కడి నుంచి ఆయన ప్రారంభించాడు కనుక భాగ్యలక్ష్మి టెంపుల్కు ఉన్న ప్రాశస్యం లేకుంటే దానికి ఉన్న చరిత్ర వగేర ఆయన ప్రజలకు బహిరంగంగా చెప్పడానికి ప్రయత్నించాడని మనం అనుకోవచ్చు ఇక ఈ రాజాసింగ్ చేసిన కామెంట్స్ అయితే చాలా అంటే ప్రోకేటివ్గా ఉన్నట్టుగా అనుకోవాలి భాగలక్ష్మి టెంపుల్ పైన చేయి వేస్తామని అన్నవాడు లేడు చేయి వేస్తే నరికివేయడానికి ఈయనకి ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారో మనకు తెలియదు దానికి సంబంధించి అట్లా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే భాగ్యలక్ష్మి టెంపుల్ మీద చేయి వేసినా చార్మార్ మీద చేయి వేసినా పక్కనున్న మసీద్ మీద చేయి వేసినా ఇంకొక ఆలయం పైన చేయి వేసినా కూడా అది చూసుకోవడానికి చట్టం ఉంది పోలీసులు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు రాజాసింగ్కు ఆ రకమైన కాంట్రాక్ట్ ఎవరు ఇయ్యలేదు భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఎవరు చేయేస్తే ఆ చేయి నరికిపారేసి నీకు కాంట్రాక్ట్ ఇస్తాము నువ్వు గుర్తెదారు అని కూడా ఎవరు చెప్పలేదు అదే విషయాన్ని భట్ మల్లు భక్తి విక్రమార్గ శిల్పి నాయకుడు కూడా అన్నాడు ఇది బండి సంజయ్ గారి రాజాసింగ్కి సంబంధించిన ఈ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు భాగ్యలక్ష్మి అనే టెంపుల్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే అమ్మవారిని ప్రార్థించే అమ్మవారిని పూజించే వాళ్ళందరికీ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు అమ్మవారే ఇక ఇందులో బీజేపీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఆమె దేవత మిగతా వాళ్ళకు దేవత కాదు అనే వ్యాఖ్యలు సరైనవి కాదని మల్లుపట్టి క్రమార్క చెప్పడానికి ప్రయత్నించాడు బీజేపీకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ బీజేపీ నాయకులు ఎవరు నచ్చజెప్పితే వినే పరిస్థితులు లేరు వాళ్ళు ఆ రకం కూడా కాదు బీజేపీ నాయకులకు కావాల్సిన కావాల్సినంత మసాలా దొరికింది వాళ్ళకి మసాలా ఇటువంటి మసాలా కావాలి భాగ్యలక్ష్మి ఆ టెంపులు అట్లనే మసీదు ఎంత చెప్పారు కదా చార్మినార్ అక్కడున్న స్ట్రక్చరు పరిస్థితి మనం మనందరికీ తెలుసు అక్కడంతా ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఏమిటి చార్మినార్కు ఆనుకొని కూడా మన వెహికల్స్ను అలౌ చేయరు పోలీసులు అట్లాంటి చార్మినార్ పైన కట్టడం పైన ఉన్న మసీదులో ప్రార్థించడానికి ప్రార్థన చేయడానికి నమాజ్ చేయడానికి అనుమతించాలంటూ సంతకాల సేకరణ చేయడం అనేది ఒక ఫులిస్థింగ్ అదొక అసలు ఆ ప్రక్రియ అసలు అది వింతగా ఉంది అందువల్ల చెప్పాను నేను ఆ రషీద్ ఖాన్ అనే కార్యకర్త ఎవరు ఏమిటి మనకు తెలియదు అందువల్ల ఇవిడేంటే జరగబోయేది ఏంటంటే ఏదో ఒక రకంగా అక్కడ అంటే పాతబస్తీ ప్రాంతంలో ఏదో రకంగా అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు కావాలి అది బీజేపీ కోరుకుంటోంది సో బీజేపీ ఏదైతే కోరుకుంటుందో ఆ రకమైన వాళ్ళ కోరికలు నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ పని కాదు అందువల్ల రషీద్ ఖాన్ ఒకవేళ కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త అయి ఉంటే అర్జెంటుగా అతని ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి పార్టీ పరమ పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి పార్టీ నుంచి డిజోన్ చేసుకోవాలి అంటే ఈ రకమైన వ్యవహారం చేయడం వలన ఆల్రెడీ వాళ్ళు ఒక ఒక మత మతపరమైన వ్యవహారం చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకొక మతపరమైన వ్యవహారానికి మతపరమైన వ్యవహారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కనుక పూనుకుంటే ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఒకవేళ ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితులు పరిస్థితులను కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ నాయకులతో కాదు కదా ఇంకెవరితో కూడా సాధ్యం కాదు మళ్ళీ దీనికి సంబంధించి పోలీసులు రంగంలో దిగాల్సి వస్తుంది లేకపోతే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు చెప్పాడు పాతబస్తీలో అయినా మరొకటి అయినా తెలంగాణలో ఒకవేళ ఏదైనా ఇటువంటి అంటే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళను ఉక్కు పదంతో అణిచివేస్తామని కేటీఆర్ చాలాసార్లు చెప్పాడు అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట అన్నాడు ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలు తెలంగాణ ప్రజలు ఇటువంటి మతోన్మాద వ్యవహారాలు చర్యలు వీటిని స్వాగతించదు అంటే వీటిని ఇముడ్చుకోదు ఆ రకమైన చైతన్యం తెలంగాణ ప్రజల్లో ఉంది కనుక హిస్టరీ అంతా కూడా ఏంటంటే తెలంగాణలో జరిగిన ప్రజా ఉద్యమాలు కావచ్చు తెలంగాణ నేల మీద జరిగిన అనేక పోరాటాల ఫలితం కావచ్చు మిగతా అంటే దక్షిణ భారతదేశమే ఉత్తర భారతదేశానికి భిన్నంగా ఉంటుంది సంస్కృతి అయినా లేకపోతే సంప్రదాయాలైనా లేకపోతే ప్రజల్లో చైతన్య స్థాయి అయినా కూడా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ బయ బీజేపీ నాయకులకు ఉత్తర భారత ఉత్తర దక్షిణ లేకుంటే మరొక సౌత్ నార్త్ వగరా వాళ్ళకి దిక్కులతో సంబంధం లేదు వాళ్ళకి కావాల్సింది మతమే మతమే వాళ్ళకి దిక్కు మతన్మాదమే వాళ్ళకి కావాల్సింది కనుక బీజేపీ నాయకులు బండి సంజయ్ అయినా రాజాసింగ్ అయినా మరొకరైనా కూడా వాళ్ళకు ఈ చిన్న ఇన్సిడెంట్ అంటే చిన్న ఇన్సిడెంట్ అని అనట్లేదు కానీ అతను చేసిన పనిని ఎవరు హర్షించడం లేదు ఆమోదించట్లేదు అక్కడ చార్మినార్ పైన అయితే మసీదు ఉందో అందులో నమాజు చేయడానికి అనుమతించాలని కోరుతూ సంతకాల సేకరణ జరపడమే వివాదాస్పదమైన సంగతి దాని చుట్టూ ఇప్పుడు హైదరాబాద్లో అయినా లేకుంటే అంటే దాని చుట్టూ ఈ ఒక్క అంటే సంతకాల సేకరణ జరిపాడనే రషీద్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన వ్యవహారం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది